కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పాత ఇసుకుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మండల నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి పూలతో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మండలంలో రెండో గ్రామ సచివాలయమని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటుందని ఇచ్చిన మాటను అమలు చేసే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కారి సుధా శ్రీనివాస్, జడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, వైస్ ఎంపీపీ చెట్టుపత్తిన సురేష్ కుమార్, మాతిరెడ్డి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు అలాగే ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా ఇతర సర్పంచులు, మా వైఎస్ఆర్ నాయకులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజున సచివాలయ ఓపెనింగ్కి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ ప్రజానీకం కానీ ప్రతి ఒక్కరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజున సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, దానికి పక్కాగా ఒక 40 లక్షల రూపాయలు వెచ్చించి కన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ రోజున ఆ గ్రామానికి కానుకగా ఇచ్చిన వైనాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజలందరికీ కూడా ఒక పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటి వరకు కూడా ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్కి పరిగెత్తే రోజులు మనం చూసాం. ఏదైనా ఒక సర్వేర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఏ పని వచ్చినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి పరిగెత్తే రోజులు. అలా కాకుండా సచివాలయం 4 ఊర్లోనే ప్రతి 4000 జనాభాకి ఏర్పాటు చేసి అందులో 10 మంది అధికారుల్ని, ఒక ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, ఒక మహిళా కానిస్టేబుల్ని, ఇలా ఇంతమందిని ఏర్పాటు చేసి ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మేము ఉన్నామని తీసుకెళ్ళి సచివాలయానికి వస్తే చాలు వారి సమస్యలు తీర్తాయని దిశగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థకి, అలాగే రైతు భరోసా కేంద్రాలు, రైతులందరికీ కూడా మంచి ఏ ఎరువులు వాడితే ఏ పంట వస్తుంది అనే దాని మీద ఒక ల్యాబ్ కూడా పెట్టి ఏ మందులు వాడితే విష పురుగులు నశిస్తాయి అనే దిశగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ల్యాబ్ను కూడా పెట్టి రైతు భరోసా కేంద్రాలను ఎంకరేజ్ చేసే విధంగా రైతులందరికీ కూడా తోడ్పడే విధంగా రైతు భరోసా మరి ఒక 18 లక్షల రూపాయలు ఇవ్వడం, అలాగే హెల్త్ సెంటర్ 24 అవర్స్ డాక్టర్ని ఇక్కడే నివాసం ఉండేలాగా వారికి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ ఇచ్చి 24 అవర్స్ డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా ప్రతి 4000 జనాభాకి ఒక హెల్త్ సెంటర్ని కన్స్ట్రక్షన్ చేసి మరి ఒక 18 లక్షల రూపాయలతో ఇవ్వడం నిజంగా గ్రామ స్వరాజ్యం. ఆ రోజు గాంధీజీ కళ్ళ కన్నాడు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజలకి అందిస్తున్నారనే దానికి నిర్వచనమే ఈ సచివాలయ వ్యవస్థ కానీ అని చెప్పి మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలను మన్నన పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రతిపక్షాలు విసంగతుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే మీరు గ్రామాలు రండి, ప్రజలను కలవండి, ప్రజలు ఏ రకంగా ఎంత సంతోషంగా ఉండాలి ఉంటారు, కనీసం 100 మందిలో 2 ముగ్గురు 4 వాళ్ళకి అవగాహన లేక అర్హత ఉండి ఎవరికైనా సరే ఏ పథకమైనా సరే రాకపోతే నేను మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాకు భరోసా కల్పించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మీరు నేను ఇచ్చే పథకాల కిందకి చేరాలి, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు అనే దిశగా ఈ రోజున పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా కొంతమంది వారికి బెనిఫిట్ ఆ పథకం పొందడానికి అర్హత ఉండదు. అర్హత లేకపోయినా సరే పథకం కావాలనే మనుషులు చేత కొద్దిగా టీవీలకి మీడియా విజిట్స్ తీసుకోవడం అది తెల్లాలు వేసిందని చెప్పి ప్రసారం చేయాలి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు గ్రామాల్లో ప్రజల దగ్గర రండి, 190 మంది ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని, ఆయన యొక్క పాలనని మెచ్చుకుంటూ ఉంటే మీరు టీవీల్లో నిత్యం ఇదే విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నారు.